హాయ్ ఎవరివన్, ఈరోజు మనం ఎక్సెల్ షీట్లో క్యాలిబ్రేషన్ కర్వ్ ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాం. సో దానికోసం ముందుగా మనం ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేసుకోవాలి. సో నేను ఇలా ఎక్సెల్ షీట్ని క్రియేట్ చేసుకున్నాను. దీంట్లో మనకి డిఫరెంట్ కాలమ్స్ ఉంటాయి, ఏ బి సిడిఈ ఎఫ్ అని. మనకి ఏవైతే వాల్యూస్ కావాలో ఆ వాల్యూస్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో నేను ఏ కాలంలో నాకు కావాల్సిన కాన్సన్ట్రేషన్ వాల్యూస్ అన్ని కూడా ఎంటర్ చేసుకున్నాను. సో బి కాలంలో అబ్జర్బెన్స్ వాల్యూస్ మనం ఎంటర్ చేసుకున్నాను. సో కాన్సన్ట్రేషన్ సంబంధించిన అబ్జర్బెన్సెస్ అన్ని కూడా నేను బి కాలంలో ఎంటర్ చేసుకున్నాను. ఇలా మనం ఒక టేబుల్ అనేది ఎంటర్ చేసుకున్న తర్వాత టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత పైన మనకి టూల్ బార్లో ఇలా ఫైల్ హోమ్ ఇన్సర్ట్ అని ఉంటుంది. ఇన్సర్ట్లోకి వెళ్ళండి. ఇన్సర్ట్లోకి వెళ్తే ఇక్కడ మనకి చార్ట్స్ అని కనబడతాయి. ఈ చార్ట్స్లో లాస్ట్ వన్ దాన్ని క్లిక్ చేస్తే స్కాటర్ అని ఉంటుంది. స్కాటర్లో మనకి ఏది కావాలో చూసుకోవచ్చు. సో నేను ఏం చేస్తున్నానంటే నాకు లైన్ విత్ డాట్స్ కావాలి. సో నేను సెకండ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మనకి ఇలా గ్రాఫ్ అనేది వస్తుంది. మీకు ఇంకా దీని మీద ఆర్ స్క్వేర్ వాల్యూ కూడా కావాలి అనుకుంటే జస్ట్ ఈ లైన్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇవ్వగానే మీకు ఇలా ఒక విండో లాగా ఓపెన్ అవుతుంది, స్మాల్ విండో. దాంట్లో యాడ్ ట్రెండ్ లైన్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇలాగా ఓపెన్ అవుతుంది చివరన. సో లాస్ట్ నుంచి చూడండి, డిస్ప్లే ఈక్వేషన్ ఆన్ చార్ట్, డిస్ప్లే ఆర్ స్క్వేర్ వాల్యూ, ఈ రెండు క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసింది. సో మనకి ఆర్ స్క్వేర్ వాల్యూని కూడా మనము ఒకేసారి చూసుకోవచ్చు. తర్వాత మనం ఎక్స్ యాక్సిస్ ఏంటి, వై యాక్సిస్ ఏంటో మెన్షన్ చేయాలి. సో దానికోసం మీరు సేమ్ ఇన్సర్ట్లోని దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందండి. దీంట్లో క్విక్ లేఅవుట్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయండి. సో డిఫరెంట్ స్టైల్స్ అనేది మనకి వస్తాయి, మనకు కావాల్సిన స్టైల్ని మనం చూసుకోవచ్చు. సో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా వై యాక్సిస్ మీద, ఎక్స్ యాక్సిస్ మీద దాని టైటిల్స్ కోసం వచ్చింది. సో ఎక్స్ యాక్సిస్ టైటిల్ని నేను రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసి నేను ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే అబ్జర్బెన్స్ రాస్తున్నాను, ఎందుకంటే వై యాక్సిస్ మీద మనం అబ్జర్బెన్స్ వాల్యూస్ తీసుకున్నాం కాబట్టి. అలాగనే ఎక్స్ యాక్సిస్ మీద నేను యాక్సిస్ టైటిల్ని తీసేస్తున్నాను. తీసేసి కాన్సన్ట్రేషన్ అని టైప్ చేస్తున్నాను. సో ఇంకా మీరు దాని యూనిట్స్ కూడా మెన్షన్ చేయాలనుకుంటే మైక్రోగ్రామ్ పర్ ఎంఎల్. సో మైక్రోగ్రామ్ లో మ్యూని మెన్షన్ చేయాలంటే సేమ్ ఇన్సర్ట్ లోకి వెళ్ళండి. ఇన్సర్ట్ లో మనకి లాస్ట్ సింబల్ అనేది ఉంటుంది, సింబల్ లో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ రీసెంట్లీ యూజ్ సింబల్స్ లో ఫస్ట్ టైం మైక్రో ఉంది. సో నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్ కేసు ఇక్కడ లేకపోతే మీరు ఈ పైన ఉన్నాయి చూసారా, వీటిలో నుంచి ఇక్కడ దీన్ని పట్టుకుని ఇలా కిందకి ట్రాక్ చేస్తుంటే మనకు కావాల్సిన సింబల్స్ అనేది వస్తుంటాయి, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేస్తున్నాను, మైక్రోని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అంటున్నాను. ఆఫ్టర్ దట్ క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నాకు వచ్చేసింది మైక్రోగ్రామ్ ఎంఎల్, నేను మెన్షన్ చేసాను. ఇంకా ఈ చార్ట్కి నేమ్ ఇండికేట్ చేయాలనుకుంటే దీని అబ్జర్బెన్స్ ఏంటని క్లిక్ చేయండి. ఈ అబ్జర్బెన్స్ సెలెక్ట్ చేసేయండి, డిలీట్ నొక్కండి. కానీ మీరు ఈ చార్ట్ యొక్క నేమ్ అనేది రాసుకోవచ్చు. సో ఈ చార్ట్ నేమ్ ఏంటి, క్యాలిబ్రేషన్ కర్వ్ ఆఫ్ పారాసెటమాల్ ఇలా మెన్షన్ చేసుకున్నాం. ఇక్కడ మీకు ఈ అబ్జర్బెన్స్ అనేది అవసరం లేదనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసి మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, అలానే ఇక్కడ ఈ లైన్స్ కూడా అవసరం లేదనుకుంటే వీటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇవ్వండి, డిలీట్ అనండి. సో ప్లెయిన్ చార్ట్ అనేది మనకు వస్తుంది. ఇంకా మీరు దీని కలర్స్ అని మార్చుకోవాలంటే హోమ్లోకి వెళ్ళండి. ఇక్కడ హోమ్లోకి వెళ్తే ఇక్కడ ఏ అనే సింబల్ అని చూసారా, దీన్ని క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ ఫాంట్ కలర్స్ అనేది వస్తాయి. సో మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను బ్లూని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇంకా మీకు థిక్ కనబడాలంటే దాన్ని బోల్డ్ చేయండి. సో బోల్డ్ చేసి అవుతుంది. లేదు మీకు ఇంకా దీని సైజ్ సరిపోలేదు అనుకుంటే ఇక్కడ మనం ఫాంట్ సైజ్ని కూడా పెంచుకోవచ్చు, మనకు కావాల్సిన సైజులోకి పెంచుకోవచ్చు అనమాట. ఇంకా మీరు ఈ చార్ట్ని పెద్దగా చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ టచ్ చేయండి, ప్లస్ అనే సింబుల్ వస్తుంది. ప్లస్ అనే సింబుల్ రాగానే దాన్ని ఇలా డ్రాగ్ చేయండి, మనకు కావాల్సిన సైజులోకి వచ్చేస్తుంది. సో మీరు ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా దీన్ని మనం వర్డ్ డాక్యుమెంట్లోకి కాపీ చేసుకోవచ్చు. ఎలా చేస్తామంటే జస్ట్ గ్రాఫ్ని క్లిక్ చేయండి, సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇస్తే మనకి కాపీ అని వస్తుంది. సో కాపీ చేయండి. కాపీ నొక్కిన తర్వాత మనం వర్డ్ డాక్యుమెంట్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఎక్సెల్ షీట్లో కాపీ చేసుకున్న గ్రాఫ్ని ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్లో మనం సేవ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ మీరు రైట్ క్లిక్ ఇస్తే ఇలా పేస్ట్ ఆప్షన్స్ వస్తాయి, లేదా కంట్రోల్ వీని ప్రెస్ చేయండి,
అక్కడ కాపీ అయిన గ్రాఫ్ అనేది మనకి ఇక్కడ సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఎక్సెల్ షీట్ లో డ్రా చేసిన గ్రాఫ్ ని వర్డ్ డాక్యుమెంట్ లో కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.